ఎవ్రీవన్, జీవితం ఎంతో విలువైనది, దేన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. చెప్పులైనా సరే మనకి ఎంతో సహాయం చేస్తాయి. కొంతసేపు పక్కన పెట్టి నడిస్తే తెలుస్తుంది వాటి వల్ల వచ్చే కష్టం ఏంటో అన్నది. అందుకే చెప్పులే కదా అని తక్కువ చేసి చూడకూడదు. వినే టైం బట్టి, చెప్పే మనిషి బట్టి విషయం విలువే మారిపోతుందని త్రివిక్రమ్ ఎప్పుడో సినిమాల్లో చెప్పాడు. చెప్పులు కూడా అంతే, వాటి విలువ ఎప్పుడు తగ్గదు. 1986లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇది 38 ఏళ్లుగా చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ని మన దేశానికి అందించింది. అసలు ఈ ఫుట్వేర్ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి విశేషాలు ఉంటాయి, వాళ్ళ డిజైనింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, అసలు ఈ ఇన్స్టిట్యూట్ని అండ్ ఈ స్ట్రీమ్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు, ఇలాంటి విశేషాలన్నీ ఇప్పుడు మన ప్రోగ్రాంలో తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ ట్రెండింగ్ షో కాలేజ్ డేస్. చిట్చాట్ చేసి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, మరి ఫుట్వేర్ విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్నడా. సో హాయ్ గైస్. హాయ్. సో నాకైతే అసలు ఫుట్వేర్ ఇన్స్టిట్యూట్ గురించి ఏం తెలియదు. సో ఐ వాంట్ టు నో ఎన్ని ఇయర్స్ ఉంటాయి, అంటే లైక్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ అట్లా కదా. సో మీ స్ట్రీమింగ్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? లెట్ స్టార్ట్ విత్ హిమ్. సో ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్? అభిరామ్. అభిరామ్, ఓకే. అసలు బేసిక్గా ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఫుట్వేర్ ఇన్స్టిట్యూట్ అన్నది? సో టోటల్ 4 ఇయర్స్ ఉంటుంది, 8 సెమిస్టర్స్ కింద. ఓకే. అండ్ లైక్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఫౌండేషన్. సో సేమ్ లైక్ బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది మీకు కూడా? ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఇయర్ అంతా ఫౌండేషన్ సేమ్, అందరికి కంబైన్ ఉంటది. ఓకే. తర్వాత స్ట్రీమ్స్ డివైడ్ అవుతాయి, ఎఫ్డి ఎఫ్డిపి అనుకుంటు. అచ్చా, స్ట్రీమ్స్ అన్నవి ఎట్లా ఫుట్వేర్ లో? ఇంకేం డివైడ్ అవుతాయి కాకుండా ఇంకా కాలేజ్ లో ఇంకా చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైన్ ఇంకా ఫుట్వేర్. ఓకే. ఫస్ట్ మాత్రం బేసిక్స్ అందరికి కామన్ ఏ ఫస్ట్ ఇయర్? నెక్స్ట్ నుంచి ఫ్యాషన్ కి వెళ్ళాలా, ఫుట్వేర్ ఆర్ ఎల్స్ డిఫరెంట్? ఓకే ఫైన్. సో నెక్స్ట్, సో వై యు చూస్ దిస్ స్ట్రీమ్? అంటే చాలా ఉన్నాయి కదా, ఎందుకు ఫుట్వేర్? ఫుట్వేర్ అంటే నాకు బేసికలీ నాది ఫ్యాషన్ డిజైన్ స్ట్రీమ్. ఓకే. నాకు ఎక్కువ అటువైపు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. సో అది నేను చూస్ చేసా. సో చిన్నప్పటి నుంచి కూడా ఎనీ ఇన్స్పిరేషన్? దీంట్లో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక రోజు మా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి మా అక్క ఇట్లా ఫ్యాషన్ డిజైన్ కి ప్రిపేర్ అవుతుంది అనగానే కొత్తగా ఉంది టర్మ్ అని చెప్పి ఐ చూస్. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో రామ్ పోతినేని. రామ్ పోతినేని వయసు చాక్లెట్ బాయ్? అన్న చాక్లెట్ బాయ్ అని కాదు, బట్ స్టైల్ కూడా బాగానే, స్టైల్ అది బాగుంటుంది. మీ ఫేవరెట్ మూవీ ఏది రామ్ పోతినేని? రెడీ. రెడీ. ఎనీ డైలాగ్ ఆర్ సాంగ్ ఫర్ us? నో, యు డోంట్ వాంట్. ఓకే ఫైన్. నెక్స్ట్, సో హాయ్. హాయ్. సో మూవీస్ అయి చూస్తారా బాగా? సో రీసెంట్ లాస్ట్ మూవీ ఏంటి మీరు చూసింది? లాస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ చూసాను. డబుల్ స్మార్ట్. సో మీరు రామ్ పోతినేని ఫ్యాన్? ఏంటి, లేదు నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు దాకా జూనియర్ ఎన్టీఆర్ చూసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఇట్ షుడ్ బి అదుర్స్ అనుకుంటా. అదుర్స్? ఎందుకు? దట్స్ మోస్ట్లీ అదొక మూవీ నేను బాగా ఎంజాయ్ చేశాను చిన్నప్పటి నుంచి, చాలా సార్లు చూసాను ఆ మూవీని. ఎనీ డైలాగ్? జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ ఏదైనా పర్వాలేదు, ఎనీ డైలాగ్? కరెంట్ తీగ నాలాగా సన్నగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికి సేమ్ ఉందా? ఆల్మోస్ట్ మా టీచర్స్ అందరూ ఆల్రెడీ ముందే చెప్పారు ఇట్లా ఉంటుంది డిజైన్ స్కూల్ అంటే, ఇలానే ఉంటది, ఇలా వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది ఆల్మోస్ట్ అంతా. నెక్స్ట్, యో హాయ్. ఐఎమ్ లైక్ మిమ్మల్ని చూస్తుంటే నాకు 90s గుర్తొస్తుంది. యూఆర్ లుకింగ్ లైక్ దట్, దట్స్ రియల్లీ క్యూట్. థ్యాంక్ యూ. సో మీకు నాకు తెలిసి ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా, సో ఎలా అనిపిస్తుంది ప్రాక్టికల్ వైజ్? సో ఇంజనీరింగ్ వైపు అయితే ఫుల్ థియరీ టైప్ ఉంటుంది, సో ఓవర్ హియర్ ప్రాక్టికల్ ఎక్కువ. సో దట్ ఈస్ వాట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీరింగ్ ఇంకా డిజైనింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ నాకు మంచిగా ఉంటుంది, అంటే థియరీ మొత్తం రట్టా కొట్టి చదవడం నా వల్ల కాదు, సో ప్రాక్టికలే బెటర్ కదా అని ఇంకా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది దీంట్లోకి వెళ్ళు. మీరు ఫ్యాషన్ సైడ్ ఆర్ ఎల్స్ ఫుట్వేర్?
రెండు కాదు, ప్రోడక్ట్ డిజైన్. ప్రోడక్ట్ డిజైనింగ్, సో దేనికి అంటే ఏం ప్రోడక్ట్ డిజైనింగ్ ఉంటుంది మీకు? నార్మల్ ఎనీథింగ్ లైక్ అ బ్యాగ్ ఆర్ ఐ మీన్ ఎనీ ప్రోడక్ట్, బాటిల్ ఆర్ ఎనీథింగ్. ఏ హీరో మూవీస్ ఎక్కువ చూస్తారు? మహేష్ బాబు. మహేష్ బాబు, అదే వింటలేదు ఏంటి పేరు అనుకున్నా ఇంకా. సో మహేష్ బాబు సినిమాలో ఏది ఫేవరెట్ బాగా? సినిమానా? ఫస్ట్ సినిమా అయితే నేను సీతమ్మ వాకిట్ లో సినిమా చెట్టు, దట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు పక్కన చాలా మంది హీరోయిన్స్ గా చేశారు, యాజ్ లైక్ టాలీవుడ్ అయి ఉండొచ్చు, బాలీవుడ్. మీ ఫేవరెట్ జోడీ ఎవరు మహేష్ బాబు? సమంత. సమంత ఓన్లీ, అంటే పొడుక్కి పొట్టే కదా. నేను ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరితో చూసే, సో నాకు అలా ఫిక్స్ అయిపోయింది మహేష్ బాబు అండ్ సమంత. సో హాయ్. సో తెలుగు ట్రెడిషన్ అంతా మీలో కనిపిస్తుంది. సో మీరు ఈ స్ట్రీమ్ లోకి వచ్చారు కదా, సో ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఎలా ఉంటుంది తీసుకుంటున్నప్పుడు, డెసిషన్ తీసుకున్నప్పుడు? ఉండే, నాకు 3 ఇయర్స్ పట్టింది కన్విన్స్ చేయడానికి. ఓ మై గాడ్, అంటే ఎప్పుడు ఇంటర్ ముందే మొదలెట్టా? 6th. ఓకే, 6th నుంచి కూడా. ఏంటి నీ ఇన్స్పిరేషన్ 6th నుంచి స్టార్ట్ చేయడానికి? ఫస్ట్ థింగ్ స్టడీస్, లైక్ బట్టి కొట్టడం, క్వశ్చన్ ఆన్సర్స్ బట్టీలు పట్టడం, బుక్స్ అట్లా చదివేసి అట్లా వెళ్ళి ఎగ్జామ్ లో వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చింది రాయడం, ఎట్లాంటి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో ఫస్ట్ నుంచి డ్రాయింగ్ అండ్ ఫ్యాషన్ రెండు ఇంట్రెస్ట్ ఉండే, కంబైన్ చేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ ఏది? చాలా తొందరగా తెలుసుకున్నారు కదా ఇవిడ, తనకి నచ్చిన స్ట్రీమ్ ఏంటో. నాకైతే బీటెక్ కూడా అయిపోయింది, నాకు నచ్చింది ఏంటో తెలుసుకోవడానికి. ఫేవరెట్ హీరో ఎవరు బేసిక్ గా? రామ్ చరణ్. సో రామ్ చరణ్ మూవీస్ చూస్తారా? సో రాబోతుంది ఒక మూవీ, అదేంటో ఐడియా ఉందా? మీకోసం ఇట్స్ గేమ్ చేంజర్. ఓకే, డిసెంబర్ లో రాబోతుంది, హోప్ మీకు నచ్చాలనుకుంటున్నా. సో నెక్స్ట్. సో హాయ్. హాయ్. మీ పేరు? విశ్వజ. విశ్వజ, నైస్ నేమ్, ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. ఓకే, సో మీరు ఈ స్ట్రీమ్ లోకి వచ్చారు కదా, యాజ్ లైక్ మీకు పేరెంట్స్ నుంచి సొసైటీ నుంచి సేమ్ అలాగే ఉంటుంది. యూఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఓన్లీ, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ? ఆయన తెలంగాణ. సో తెలంగాణ నుంచి ఎక్కడ? మహబూబాబాద్. ఓకే, సో కంప్లీట్లీ ఇటు ఈ స్టేట్ అనేసరికి ఖచ్చితంగా ప్రెజర్ పెడతారు. పేరెంట్స్ ని ఎలా కన్విన్స్ చేశారు, ఏం చెప్పి? నేను చేయాలి, మా బ్రదర్ కన్విన్స్ చేశాడు నాకు. మీ బ్రదర్ అంటే చిన్న పెద్ద? నాకన్నా పెద్ద. మన ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు, ఓకే. మహేష్ బాబు సినిమాలో ఫేవరెట్ హీరో, ఐ మీన్ మూవీ ఏంటి? బిజినెస్ మ్యాన్. ఎందుకు నచ్చింది? అంతే, లైక్ లేకపోతే లైక్ ఇలా కబ్జాలు దందాలు అయి నచ్చుతాయా? మాఫియా టైప్ నచ్చుతుంది అనమాట. సో హాయ్. హలో. మీ పేరు? రోహిణి. రోహిణి, నైస్ నేమ్. సో బేసిక్ గా మూవీస్ ఇలా తక్కువ తక్కువ మనం చూసేవి ఏంటి మరి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఏంటి మరి? మూవీస్ రీల్స్ చేస్తా. ఓకే, రీల్స్. ఓకే, చేయడం కాదు చూడడం వరకే. ఎంటర్టైన్మెంట్ కి రీల్స్ చూస్తాం. ఓకే, సోషల్ మీడియాలో గట్టిగా ఉంటాం అన్నమాట. ఎక్కువ వాడే సోషల్ మీడియా యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. సో ఎందుకు ట్రై చేయలేదు ఇప్పుడు దాకా రీల్స్ చేయాలని, ఎందుకు అనిపించలేదు? అంటే చేస్తా ప్రైవేట్ నా దగ్గర, ఫ్యామిలీ గ్రూప్స్ లో. మనం బయట కనిపించాల్సిన అవసరం లేదు, మన పేరు బయటకు వస్తే చాలు ఆటోమేటిక్, అంతే కదా. సో వై యు చూస్ దిస్, ఎందుకు ఈ స్ట్రీమింగ్? అంటే కొంచెం క్రియేటివ్ మైండ్ సెట్ అట్లా చిన్నప్పటి నుంచి, సో ఇది నాకు బాగా సెట్ అవుతుందని హోప్ అట్లా నేను కన్విన్స్ చేసుకొని. సో కన్విన్స్ చేసుకున్నారు, ఏమని చెప్పారు పేరెంట్స్ కి? వాళ్ళు ఫిక్స్ అన్నమాట ఇంజనీరింగ్ చేయించాలని, నేను ఫిక్స్ ఇది చేయాలని. సో చిల్డ్రన్ దగ్గరా? అంతే. అంతేనా? సో ఏమని చెప్పారు? నేను చెయ్యను. అంతే, నువ్వేమన్నా అనుకో నేను చెయ్యను, అదే నా ఆన్సర్. అంతే అంతే, ఎందుకు నాకు ఇట్లాంటి ధైర్యం రాలేదు నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో యు ఆర్ ఫ్రమ్? హైదరాబాద్. ఓన్లీ? సో బేస్ కాలరేనా? సో కాలేజ్ లో కాకుండా బయట ఫ్రెండ్స్ తో చేసిన చిలి పనులు ఏమైనా ఉన్నాయా, మూవీస్ కి వెళ్ళడాలు? అసలు ఎప్పుడు కాలేజ్ లో నేను మనం ఉండేది? మూవీస్ చూస్తారా? ఎవరు మన ఫేవరెట్ హీరో ఎవరు? శివకార్తికేయన్. శివకార్తికేయన్, ఓకే. తమిళ ఇండస్ట్రీకి వెళ్ళాం మనం, ఎందుకు? అంతే అంతే. సో శివకార్తికేయన్ మూవీస్ లో మీ ఫేవరెట్? రేమో. రేమో, ఇట్స్ మై టూ, నాకు చాలా ఇష్టం అసలు. సో ఏమన్నా సాంగ్ డైలాగ్ ఏమన్నా చెప్తారా? శివకార్తికేయన్ పక్కన నచ్చే హీరోయిన్ ఎవరు మీకు జోడిగా? కీర్తి సురేష్ ఓన్లీ. దట్స్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ గైస్. సో ఫస్ట్ మనం తన దగ్గర స్టార్ట్ చేద్దాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మోక్ష. మోక్ష, సో why you choose this stream, like footwear or else some fashion technology which is completely different from the
other streams, right? Why you chose this? I've always been interested in fashion designing, okay. And I tried for NIF, but I like this college more. So I stayed here. So yeah. What's the most interesting thing in this college? The people and the plus the courses here are a bit more different than the other colleges what they teach. So your college are mostly filled with the girls. Any reason for that? Why only girls are interested in this? I feel like with guys, there's a stereotype that guys don't do designing and art field, they generally go for science. Because women are so creative, I think so. Yes. It's true. Plus there's like this stereotype that men shouldn't do creative things. Okay. So did you watch any movies? Yes, yes. I yeah, okay. Movies. Any bunks to go watch some movies? I have done that multiple times. Okay. Yes. Which movie you watch it like that? I watched three like that. Three like that? Yeah. So what's the most interesting to go and bunk and go for that movie? It's just the fun was the bunking part. The movie was decent, I okay. think. Which language you watch three? Hindi. Hindi only. Okay, fine. So what's your name? My name is Prateeksha Mishra. I think in your world, like in this fashion technology, you are more concentrated on practical world more than theoretical, yes, right? Yes, exactly. So is that interesting to you or yes. Sometimes you feel you want to join in the BTech or like... No. It's actually very pretty interesting here because we do all of the practical experiments. We try on clothes, we try on skirts as tops and tops as skirts. So like. Yeah. So how much it's changed before you know the fashion world? Is there any changes you get? To know about more fashion? Yes, like we like creativity can be created anywhere. That's good. So you watch movies? Yes, I do. Which hero you like the most? I don't exactly have a specific favorite hero, but I like Siddharth Malhotra and Vicky Kaushal. Okay, fine. So what's, I mean, which movie you like the most in Vicky? Vicky Kaushal, see, I like him as a person. As a person, no, okay. I don't watch his movies. He got married, right? Any jealous feelings? I or? Okay, you, oh, I think. Gina, if you're watching this, just so you know, I mean, I was about to have him. Ayo, that's too sad. So, hi. Hi. What's your name? Jitima. Jitima. Yeah. Okay, you are from which state? I am from Madhya Pradesh. Madhya Pradesh. Yeah. So which is completely different and far away from Hyderabad, right? Yeah. So why you choose the Hyderabad to join in the fashion technology or else? Because I've been trying to get into fashion designing. Okay. And Hyderabad has the most opportunities. So I was like, why not? So how can you balance the food or traveling things here? Traveling is a bit difficult because I travel by train most of the times, but that's manageable and food is good here. So yeah. So it's like Madhya Pradesh type or else you have to try to, I mean, choose the Hyderabadi one only. No, it's a bit different. There's a difference, but it's not that bad. Okay, which food you like the most in Hyderabad? In Hyderabad, I liked shawarma because I tried for the first time here. Okay, yeah. You like the shawarma. So you watch movies? Yeah, I do. Which I hero love watching you movies. Like the most? Shahrukh Khan. Shahrukh Khan, yeah. Every time, okay, fine. So Shahrukh Khan with the actress. Whom you want to choose? Kajol. Kajol only. Yeah. So, or Deepika. Or Deepika. Yeah. Which movie you like the most from Shahrukh Khan? There are many, but I will name one which is one of my favorites. It's My Name is Khan. Because, my Name is Khan. Yeah. Yeah, it's so it's unique a phenomenal in that, movie. Yes. Yeah. So any dialogues or any something from Shahrukh Khan movie? There's this one dialogue which I remember. It's from DDLJ. Okay. And it's a very iconic dialogue. Okay. It's like when Kajol is trying to get on a train and he's yeah. standing there and it's like ki agar wo mujhse pyar karti hai, like if she loves me, she will turn back and look at me. Okay. So when she walks, the first time he says palat, then again she walks and then he says palat, and on that same moment she turns and flips her head. So yeah, that yeah, is really so nice. Recreate that also, right? Yeah. Okay, then. Hi. Hi. So my pero? Siddhika. Siddhika. So you are from? Ikade, Hyderabad. Ikade, Hyderabad. So Hyderabad ammai ee fashion technology choose chedam enduku? Ante vere fields lo interest ledani. Interest le. Okay. So funny thing enti college lo mainly? Friends. Chit chat. So మీ ఈ కాలేజ్లో మీ ఫేవరెట్ పార్ట్ అంటే ప్లేస్ ఏంటి టు చిట్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ టైం పాస్? మోస్ట్లీ హాస్టల్లోనే రాత్రి. ఓకే, సో హైదరాబాద్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్. అంటే మోస్ట్లీ ఏదో ఒక క్యాఫేస్కి వెళ్తాం లేదంటే ఇన్నోవేటోరియం. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. నెక్స్ట్.
హాయ్ హాయ్ సో మీ పేరు అక్షణ 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 వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అక్షణ మీనింగ్ ఏం లేదు మా డాడీకి రావణాసుడు అంటే ఇష్టం అక్షణ రావణాసుడు కొడుకు పేరు అక్షణుడు సో అక్షణ రావణాసుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారా సో మీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ఏ మూవీ చూసారు రామ్ చరణ్ ఇంత ప్రిపరేషన్ లో కూడా మగధీరమే గుర్తుంది అంటే నాకు చిన్నప్పుడు చాలా అట్లా ఎందుకు రామ్ చరణ్ అంటే ఇస్తే ఎంత మంది హీరోలు ఉన్నారు కదా అంటే అంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకనా అట్లా కాదు బట్ బాగుంటాడు మ్యాన్లీగా చిరుతలు కూడా చాలా మంచి రైట్ సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ అందరూ ఓకే ఓకే సో ఇప్పుడు దాకా రామ్ చరణ్ తో చూసిన వాళ్ళ ఎవరి జోడీ బాగా నచ్చింది విత్ రామ్ చరణ్ కాజల్ కాజల్ ఉంది ఓకే సో ఎందుకు ఈ ఫ్యాషన్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డ్రా డ్రెస్సెస్ క్లోదింగ్స్ బట్టలు చాలా వేసేదాన్ని డ్రాయింగ్ సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే సో 12th తర్వాత నాకు చేయాలని ఉంది అంటే ఒప్పుకున్నారు గ్రేట్ హాయ్ హాయ్ సో మీ పేరు ప్రియుష ప్రియుష ఏంటి మీరు చాలా క్రియేటివ్ పేర్లు ఉన్నాయి ఒకరికి కూడా లక్ష్మీలు రామలక్ష్మిలు ఏం లేవా నో వి ఆల్ హావ్ దట్ బిఫోర్ అవర్ నేమ్ లక్ష్మీ ప్రియుష వి హావ్ సో ఒకటేమో ట్రెడిషనల్ ఇంకోటేమో నార్త్ ఇండియన్ నేమ్ లాగా ఓకే ఫైన్ సో ఎందుకు ఈ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మెయిన్లీ వై దిస్ ఇన్స్టిట్యూట్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు లైక్ సీ వి ఆల్ అవర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి వి హావ్ దట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే బట్ ఇంకా 3 ఇయర్స్ ఉన్నాయా నక్షత్రం మీకు నక్షత్రం అంటే ఇంకా నాకు తెలియదు ఆ నక్షత్రం మై డాడీ సో క్రియేటివ్ ఓకే సో వై యూ చూస్ దిస్ ఫ్యాషన్ టెక్నాలజీ నేను లైక్ ఐ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యాషన్ సో ఐ జాయిన్ ఇన్ ఓకే ఫైన్ ఫ్రమ్ విచ్ ఏజ్ ఎప్పటి నుంచి ఫ్రమ్ 8th క్లాస్ సో మూవీస్ చూస్తారా యా ఎవరు మన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఓకే జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ ఐ లైక్ ఎవ్రీ మూవీ ఇన్ జూనియర్ ఎన్టీఆర్ ఒక మూవీలో ఒక వేరియేషన్ చూపిస్తారు అండ్ డబుల్ యాక్షన్స్ అండ్ ఆల్ హిస్ సో క్రియేటివ్ ఇన్ దట్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎవరు చేస్తే బాగుంటారు యాక్ట్రెస్ గా సమంత సో నెక్స్ట్ కాజల్ ఆల్సో సో నెక్స్ట్ ఒకవేళ మీరు కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవరా కాకుండా నెక్స్ట్ సినిమా చూడాలనుకుంటే ఎవరిని పక్కన పెడితే బాగుంటది అంటారు ఎన్టీఆర్ అందరిని కవర్ చేస్తారు ఎన్టీఆర్ ఉంటే అంత ఫీల్ అంత సెట్ అయిపోతుంది ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన స్టూడెంట్స్ మైండ్ ఆల్రెడీ క్రియేటివ్ గానే ఉంటుంది బట్ ఈ క్రియేటివ్ మైండ్స్ కి కొంచెం పజిల్ పెడదామా సో ఇంకేమాత్రం లేచకుండా లెట్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ క్యూఎండే హాయ్ గాయస్ సో సరదాగా కొంచెంసేపు మీతో చిట్ చేద్దామని కాకపోతే క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆన్సర్ చెప్తే చాలు సో ఎవరు ఒకరు మై క్యారీ చేయండి ఓకే ఫైన్ సో నా ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నారు ఇంకెవరైనా ఆన్సర్ చేయదలుచుకుంటున్నారా జస్ట్ ఇన్ కేస్ అండి మీరు ఎల్ఎల్పిడి బేసిక్గా నేను చూస్ చేసుకుంది ఎందుకంటే డిజైన్ కోర్సెస్ అన్నిటిని ఇంక్లూడ్ చేసేసినట్టు ఉండే సో కొంచెం బాగా కవర్ అవుతుంది కదా నాకు కూడా స్కిల్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేను చూసి సో బేసిక్గా మన స్కిల్డ్ పర్సన్
సో నా నెక్స్ట్ క్వశ్చన్, సో అందరూ యూపీఐ వాడతారా? దాని మీద బతుకుతారు కదా, అందుకే దానికోసం అడుగుతున్నాం. యూపీఐ ఫుల్ ఫామ్ చెప్పండి. ఏదో ఒక నిమిషం చెప్పారు మళ్ళీ మళ్ళీ. యూజర్ పర్సనల్ ఇంటర్ఫేస్. అసలు అందులో ఒక్కటి ఇంటర్ఫేస్ వరకు కరెక్ట్. యూజర్ ఈజ్ నాట్ యూనిఫైడ్. యూనిఫైడ్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు లేదో ఫుట్వేర్ బిజినెస్ ఏ కంట్రీలో ఎక్కువగా జరుగుతుంది? ప్రొడక్షన్ అయితే మోస్ట్లీ మన ఇండియా నుంచే ఉంటుంది. ఎక్కువ ఫారెన్ బ్రాండ్స్ అన్ని చెన్నై నుంచి లేదా ఐ యామ్ ఆస్కింగ్ ఓన్లీ లేదో లెదర్ లెదర్ ఓన్లీ ప్రొడక్షన్ లెదర్ ట్యానరీ మన చెన్నై నుంచి అవుతుంది. బట్ యాక్చువల్లీ స్ట్రాంగ్ ఆన్సర్ ఇట్స్ యూకే. యూకే అయితే మనకంటే ముందుంది. మనకంటే ముందుంది. సో మనకంటే అనేది నేను పెట్టలేదు కదా, సో అందుకే తెలియలేదు. లేకపోతే కరెక్ట్ ఆన్సర్ ఇంచుమించు. ఓకే డన్. సో బేసిక్గా లెదర్ వాడకూడదు అని చెప్పేసి మన ఇండియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. సో ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ లెదర్ వాడట్లేదు ఇండియాలో? ఎందుకో తెలుసా? ఇండియాలో అసలు ఎందుకు వాడట్లేదు తెలుసా? యాక్చువల్గా లెదర్ ఎందుకు వాడట్లేదు అంటే లైక్ అనిమల్ హార్మ్ చేస్తున్నాం అని చెప్పి ఆ రీజన్స్ వల్ల వాడట్లేదు. థింగ్ ఈస్ లైక్ లెదర్ వాడడం బెస్ట్, బయోడిగ్రేడబుల్. అచ్చా ఓకే. బట్ లెదర్ ఎంత పర్సెంటేజ్, ఐ మీన్ నాన్ లెదర్ ఎంత పర్సెంటేజ్ ఇండియాలో వాడుతున్నారు? నాన్ లెదర్ ఇస్ ఓవర్ 70% అబౌవ్ ఉంటుంది ఇప్పుడు కరెంట్లీ. ఎందుకంటే చీప్ టు మ్యానుఫ్యాక్చర్, అట్ సేమ్ టైం ఏంటి ఈజీ లైక్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది నాన్ లెదర్ మొత్తం. సో ఇట్స్ రైట్, మోర్ దెన్ 70-86% ఆఫ్ లెదర్ నాన్ లెదర్ అన్నది వాడుతున్నారు. దట్స్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి మరి మీ ఇష్టం. మనం టైంలో ఏఎంపిఎం చూస్తాం కదా, ఏఎంపిఎం ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? అది పాపం వాళ్ళకి తెలియలేదు అనుకుంటా, రాయలేదు మరి. ఆఫ్టర్ మెరిడియన్, పోస్ట్ మెరిడియన్. దట్స్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్గా అందరికి స్నేక్ అంటే భయం ఉంటుంది కదా, ఉందా అలాంటి ఏం లేవా? మీదే చేసుకోండి. అదేలే ఇంకా ఫుట్లో ఏం చేయలేం మీరు, ఆ ఇండస్ట్రీలో ఉండో మీకు అన్ని జోవియల్ ఉంటాయి. సరే ఓకే. బట్ దాని యొక్క విషయం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వ్యాధికి, ఒక డిసీజ్ని తగ్గించడానికి వాడతారంట, అదేంటో తెలుసా? ఎగ్జాక్ట్గా కాకపోయినా అంతంత మాత్రం అంటే డిసీజ్ తెలియదు అలా వాడతారని తెలుసు. అది వెరీ ఇంటెలిజెంట్ అసలు. సో దేనికి వాడతారు? ఇట్స్ పక్షవాతం, రైట్? సో పారాలసిస్ కి యూజ్ చేస్తారట. సో దాంతో మద్దన అది చేస్తే తగ్గుతుంది అని వాళ్ళ ఉద్దేశం. మేబీ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఎండలు ఎట్లున్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో మొన్నటి వరకు? సో మనం ఇలా ఉంటే ఒక కంట్రీలో ఇంతకంటే ఎక్కువ, ఒక దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎండలు ఉంటాయంట, అది ఏ దేశం? ఏ దేశం? పీపుల్ చాలా వైట్ ఉంటారు. అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. యుఎస్, అమెరికా. అమెరికాలో ఎండలు చాలా ఎక్కువ, బట్ రివర్స్లో అక్కడ పీపుల్ ఏంటంటే వైట్ ఉంటారు. నెక్స్ట్, ప్రపంచంలో మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఎన్ని మాట్లాడతాం మనమైతే బేసిక్గా? మనమైతే నాకు వచ్చిన ఐదు లాంగ్వేజ్ని అదే మాట్లాడతాం. ఐదని కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ కొంచెం అర్థమవుతుంది, మలయాళం, జపనీస్, ఆల్మోస్ట్ నీకు అన్ని వచ్చు. కాకపోతే ఇంకా 6,496 మాత్రమే రావు. ఇట్స్ 6,500 లాంగ్వేజెస్. 6,500 నీకు జస్ట్ రానివి, 6,496. నెక్స్ట్ క్వశ్చన్, టిఆర్పి రేటింగ్ అనేది ఎక్కువ వాడుతుంటాం కదా ఇందులో, సో టిఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి? ఇది చాలా ఈజీ, దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. చెప్పకపోతే ఇంకేం చేయాలి, నేను వాకౌట్ చేసేస్తాను అసలు. ప్లీజ్ అలా చేయకండి. టెలివిజన్ రేట్ పాయింట్స్. దట్స్ గుడ్. ఇట్స్ టెలివిజన్ రేటింగ్ పాయింట్, రైట్? సో ఫోన్లు వాడతారు అందరూ, ఫోన్లు, ల్యాప్టాప్లు? అసలు అలవాటే లేదు అమ్మో మాకేమో. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవడం, స్క్రోల్ చేయడం, ఇది మాత్రమే తెలుసు. అయిపోయిందా? ఓకే. ఫోన్ కొనే ముందు ఎక్కువగా మనం చెక్ చేస్తాం కదా ర్యామ్ ఎంత ఉంది, రోమ్ ఎంత ఉంది. సో ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి? Random access memory. That's good. ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు కదా. సో నా నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు దాకా కొంచెం జనరల్ నాలెడ్జ్ అడిగాం కదా, ఇప్పుడు సరదాగా అదేలే కొంచెం అంటే నా పాటలకు ఉన్నాయి అని. సో నెక్స్ట్ కొంచెం చిలిప్ క్వశ్చన్స్లోకి వెళ్దాం, తెలుగు పీపుల్ ఉన్నారు కాబట్టి. పగలు కనిపించే నైట్ ఏంటి?
పగలు కనిపించే నైట్. నైట్ ఉందా అందులో? కనిపెట్టా నైట్? గ్రానైట్. మైక్ ఇచ్చాము. సో పగలు కనిపించే నైట్ ఏంటి? గ్రానైట్. గ్రానైట్ మాకు చిటికలు చిలి ప్రశ్నలు కదా. ఓకే డన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం పడుపు కథలు, ఆలోచించండి గట్టిగా. తల నుండి పొగ వస్తుంది బట్ భూతం కాదు, కన్ను ఎర్రగా ఉంటుంది కానీ రాక్షసి కాదు, పాకి ఉంటుంది కానీ పాము కాదు, పాకుతుంది కానీ పాము కాదు, ఏంటది? పొగ వస్తుందా క్యాటర్పిల్లర్ పై నుంచి? ట్రైన్. ఫాగ్. ఎస్, ఇట్స్ ట్రైన్. గుడ్. ఇంటికి కాపలా కాస్తుంది బట్ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది బట్ నిద్రపోదు. ఇంటికి మీ ఊర్లో మీ ఇంట్లో దిష్టి బొమ్మ కాపలా కాస్తుందా? అది కాపలా కాదని కాదు, ఈవిలై రాకుండా. సో ఐఎమ్ ఆస్కింగ్, ఇంటికి కాపలా కాస్తుంది బట్ కుక్క కాదు, వేలాడుతూ ఉంటుంది బట్ పడుకోదు అసలు. ఈ టెక్నాలజీ. ఓకే, కరెక్ట్. ఇట్స్ ట్రూ. సో ఈ టెక్నాలజీలో ఉంది బట్ అది పట్టుకొని వేలాడుతుంది, ఏంటది? లాక్. లాక్, తాళం. తాళం చేయాలి. ఎస్, రైట్. చిటికలు. సో మీరు అందరూ కూడా సాలరీలో టీడీఎస్ కటింగ్ వింటూ ఉంటారు కదా, ఎప్పుడైనా విన్నారా? సో మీరు సాలరీ వరకు వెళ్ళలేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు, బట్ టీడీఎస్ కటింగ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందో ఫుల్ ఫామ్ ఏంటో? టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఎస్. ఏటీఎం ఫుల్ ఫామ్ వెళ్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అనే కదా. రైట్. ఏటీఎం ఫుల్ ఫామ్ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. రైట్, ఇట్స్ ట్రూ. యాక్చువల్ నేనేమనుకున్నా అంటే ఎనీ టైం మనీ అంటారేమో అనుకుంటున్నాను. కొంచెం ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత ఉంది. రైట్. సో మై నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా ఒక హీరోకి గిన్నిస్ ఓల్డ్ రికార్డ్ వచ్చింది. చిరంజీవి గారు మెగా స్టార్. అబౌట్ డాన్స్ మూవ్స్ అండ్ 2500. జీరోకి వాల్యూ లేదని తీస్తాం మేము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో మీరు మార్చాలి అనుకున్న రూల్ ఏంటి? ఎవరైనా చెప్పచ్చు. ఫుట్వేర్ ఇండస్ట్రీలో లైక్ చాలా మంది ఇప్పుడు నాన్ లెదర్, వెజిటబుల్ ట్యాన్ లెదర్ అని చెప్పని చాలా రెవల్యూషన్ కూడా చేస్తున్నారు. బట్ నాకు అది లైక్ జనరల్గా అది కరెక్ట్ కాదు. అండ్ ఎర్త్ కానీ వాటికి కానీ లైక్ బయోడిగ్రేడబుల్ కాదు, సో చాలా హార్మ్ఫుల్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, యూ వాంట్ టు చేంజ్ దట్. సో ఒపీనియన్ మార్చాలనుకుంటారు. ఎనీ వన్ ఇంకేమైనా చేంజ్ చేయాలి? ఫ్యాషన్ టెక్నాలజీ అయినా పర్లేదు, బికాస్ యూ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఆల్సో. దేర్ ఆర్ మెనీ డిస్క్రిమినేషన్ అండ్ మిస్కమ్యూనికేషన్ ఇన్ ద ఫుట్వేర్ అండ్ ఫ్యాషన్. సో పీపుల్ డజంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ సో. సో యూ వాంట్ టు చేంజ్ దట్. So, anywhere you faced it till now? Yeah, in the college itself. In the college itself only? Department boss. Okay, department. Okay, fine, fine. Thank you, guys. Mind creative-గా ఉంటే సరిపోతుందా? బాడీకి కూడా ఎంత కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా. సో వీళ్ళు ఫిజికల్ స్కిల్స్ అండ్ వీళ్ళకున్న క్రియేటివ్ వరల్డ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్, ఆడదాం పాడదాం. ఆజ్ సే మౌసమ్ మే లగి కైసీ
ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటున్నాయి. అఫ్కోర్స్ క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా వాళ్ళవే అనుకోండి, బట్ ఈ ఫుట్వేర్ డిజైనింగ్లో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ యూత్ ఫోరం. Hi, so what do you all think about gender fluidity in fashion, considering that gender has no barrier and it's not a problem when it comes to fashion and you can express yourself however you want? What are your opinions about it? I think it all started in the Second World War when men had to go to war and then women were told to go to factories, because before women were not allowed to go to factories, they were supposed to stay at home. And then because they were supposed to work in factories, their dress would get caught, the skirts would get caught on the machines. So then this was a revolution for them to wear pants. Otherwise, first it was only considered as a bold move in Paris, which was introduced by Coco Chanel. I think that people, mostly all the consumers are shopping outside their assigned genders. So that also brings in a lot of gender fluidity in fashion, a lot of consumers. I think fashion is fun and everybody has a right to celebrate it however they want. Not having any barriers and feeling free and comfortable without any without any things of like, no, she shouldn't be wearing this and all. Exploring out of their creative barriers is something very important. This helps them, explore more colors or more points of view of their own fashion or anything out of their comfort zone too. What I think fashion is like, a way of exploring yourself. It's a way of expressing how you feel, like, are you happy? It's not like you're just putting on your clothes. So I think that when we move on, when we look back at our culture, we should also accept that our culture was gender fluid and our country is very gender fluid, and we are people who have unity and diversity, and we are generally acceptive. We are also a part of society, so as fashion students we can educate everybody about their own culture, that Chhatrapati Shivaji, even he has wore a silhouette which is like an anarkali. Our Mughals, who have conquered so much of the world and who have such a lasting impact, the British had come here, they took our textiles. So we should basically tell our people that this was our past and this was what made others come to us. So I think we can educate our society by showing people from outside are respecting your culture, like that we can ask them to respect everybody else's culture, and we can kind of make it relatable for them. The two-tie or three-tie cities in our country, there is this stereotype of and lack of education about these topics. They hear things from their ancestors or their fathers or their forefathers, and they keep that notion going rather than researching and understanding it themselves. Like, if I tell you something without any research, without any reason from your side, you just believe it and then you pass it on. And that's like one of the biggest problems that has happened. I think especially when you talk about second and third tier cities, because of colonization through years and years and years, we have been influenced in a way that now our generations that are being born now are born with the thought or an ideology that this is for men and this is for women. I feel like these were the same cities which had immense culture of fashion, in terms of fashion. Like, these are the same cities which had, if we go for on exploring, we would find so many embroideries, so many new textures. But then, because of influence, our mindset has changed so, and lack of education, as she mentioned, they're not able to move forward with the thought process. I agree with your points that the education, the colonization, everything. Yeah, and now people are coming up and they are moving forward to accept everything and explore the things. So this is something which is really great, and having this kind of a change after many years and after many years of ruling and all, it's really fantastic. Yeah, many households at this point still oppose people dressing out of their gender. So many movies have also incorporated this of, dressing in a different way, different styles. So I think movies make more impact when it comes to styling or costumes, and people take more inspiration from that sometimes. I think our college has also played a major role in gender fluidity. Even when many people from our college go outside, like how Varis had went outside for a photo shoot and for styling, he had wore flared pants.
which may have been considered feminine at one point to the outsiders, but these were the same pants that Amitabh Bachchan had worn during the 90s. So I think we should also bring in those trends back in the 90s, which are considered feminine now. And I think our college is playing a major role in this. It's not about our college. I think whole fashion college, not ever in India, like all over the world, are playing very important role in gender flair. Thank you so much, everyone, for this discussion. And I think we are going to take a short break and we are going to continue with the discussion further. Chusaru kada friends, ee institute lo mana aatalu paatalu and funny things. Malli tirigi kotta institute lo kotta college lo కొత్త స్టూడెంట్స్తో కొత్త ఫన్తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు డిడి యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్.